చుట్టూ పోలీసులు ఎదురుగా మీడియా విలేకరుల ప్రశ్నలు కొనసాగుతున్నాయి ఇంతమంది చూస్తుండగానే ముగ్గురు యువకులు శరవేగంగా దూసుకొచ్చారు పిస్టళ్లు తీసి నేరుగా తలలకు గురిపెట్టి మరీ పాయింట్ బ్లాంక్ లో కాల్పులకు దిగారు అంతే పేరు మూసిన గ్యాంగ్స్టర్ మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఆయన సోదరుడు అశ్రఫ్ అక్కడికక్కడే నేలకొరిగారు ఇద్దరు శరీరాలు తూటాలతో తూట్లు పడ్డాయి తాము పుట్టి పెరిగిన నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలుచుకున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని వారి కథ అలా ముగిసిపోయింది అతిక్ మూడో కుమారుడు అసద్ను గురువారమే యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్కౌంటర్ చేయడం తెలిసిందే అతని అంత్యక్రియలు శనివారం ఉదయమే ప్రయాగ్రాజ్లో ముగిశాయి వాటిలో పాల్గొనాలనుకున్న అతిక్ కోరిక తీరకంబోగా రాత్రికల్లా సోదరితో సహా తాను కడతేరిపోయాడు మీడియా పోలీసుల సాక్షిగా జరిగిన ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్కౌంటర్ల పరంపరకు కొనసాగింపు అంటూ విపక్షాలు అంటున్నాయి పేరు మోసిన గ్యాంగ్స్టర్ అయిన అతిక్ పై వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి రెండు వేల ఐదు నాటి బీఎస్సీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతిక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలుకు ప్రయాగ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే అసలు అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దూమన్ గంజ్ పోలీస్ స్టేషన్లో వారిని శనివారం రోజంతా విచారించారు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు పది గంటల ప్రాంతంలో పోలీసులు ఎమ్మెల్యెన్ వైద్య కళాశాలకు తరలించారు చేతులకు బేడిలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాం కదా అని ప్రశ్నించగా పోలీసులు తీసుకెళ్లలేదు ఏం చేస్తాం అని అతిక్ వదిలిచ్చారు అల్లా తానిచ్చిన దాన్ని వెనక్కి తీసుకున్నాడు అంటూ అశ్రఫ్ అన్నారు అసలు విషయం ఏంటంటే గుడ్డు ముస్లిం అంటూ ఏదో చెబుతుండగానే రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్తాళ్లు తీశారు నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు ఒకడు ముందు అతిక్ తలపై కాల్చాడు విస్మయంతో చూస్తూ ఉండిపోయిన అశ్రఫ్ తలపైకి మరో తుటా దూసుకొచ్చింది దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూనే అలానే కుప్పకూలిపోయారు వారితో పాటున పోలీసులు కాల్పులు జరుగుతుంటే తల వైపు చెదిరిపోయారు ఆ వెంటనే హంతకులు ముగ్గురు కుప్పకూలిన అతిక్ సోదరుల దగ్గరకు వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు అంతలో తేరుకున్న పోలీసులు వారి వైపుకు దూసుకొచ్చారు హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయామంటూ చేతులు పైకెత్తేశారు ఇక మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ హత్యాకాండంతో మెడికల్ కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇక ఈ మొత్తం ఉదంతం మీడియా కెమెరాల్లో లైవ్ గా రికార్డు అయింది హంతకులను లవ్లేష్ తివారీ సన్నీ అరుణ్ మౌర్యగా గుర్తించారు వారిని విచారించాకే ఏ విషయమో తెలుస్తుందని పోలీసులు అంటున్నారు ఇక వారు వాడిన మూడు బైకులను ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు మాన్ మాన్సింగ్ అనే కానిస్టేబుల్ ఏఎన్ఐ విలేకరి స్వల్పంగా గాయపడినట్లు చెబుతున్నారు ఇక అతిక్ సోదరుల మృతదేహాలను మార్టం నిమిత్తం తరలించారు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానంద్ ఉన్నత స్థాయికి సమావేశాల్లో పరిస్థితిని సమీక్షించారు ముందు జాగ్రత్తగా సెక్షన్ లో ఈ ఘటనకు గాను పదిహేడు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జుడిషియల్ కమిషనర్ వేసింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలిపారు చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి